అది బెంగళూరు పరప్పన అగ్రహారలోని కుట్ల శివాలయం నందారెడ్డి లేఅవుట్. అక్కడ ఉండే ఓ ఇంట్లో రాజశేఖర్ తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. అయితే 2023 అక్టోబర్ 29వ తేదీన అతను పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ పోలీసులతో నా భార్య అనురాధ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పాడు. అది వినగానే పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్రూమ్ లో ఓ మహిళ ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. వెంటనే శవాన్ని కిందకు తీయించి పోస్ట్ మార్టం కి పంపారు. నీ భార్యకు నీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయని రాజశేఖర్ ని ప్రశ్నించారు. దానికి అతను, నా భార్య నేను చాలా అన్యోన్యంగా ఉంటాం సార్, ఆ విషయం ఈ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారన్నాడు. మరో అలాంటప్పుడు నీ భార్య ఉరి వేసుకుని ఎందుకు చనిపోయిందన్నారు. దానికి అతను, ఏమో సార్, అదే నాకు కూడా తెలియట్లేదు. నిన్న రాత్రి కూడా నాతో సరదాగా మాట్లాడే పడుకుంది, తెల్లవారేసరికి ఇలా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఇలా నా భార్య ఎందుకు చేసిందో తెలియట్లేదు. ఇప్పుడు నేను నా ముగ్గురు పిల్లలు అనాథలం అయ్యామని 2 నెలల వయసున్న తన పాపను ఎత్తుకుని ఏడ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనురాధ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని భావించి శవాన్ని పోస్ట్ మార్టం కి పంపారు. అలా 8 రోజులు గడిచిపోయాయి. అయితే ఈ 8 రోజుల్లో ఆత్మహత్య కేసు కాస్త హత్య కేసుగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ఆత్మహత్య కేసుని పోలీసులు హత్య కేసుగా ఎందుకు మార్చారు? ఏమా కథ తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే ఈ రాజశేఖర్ది అనంతపురం జిల్లా. అయితే వృత్తిరీత్యా ఇతను ఒక మేస్త్రి కావటంతో ఇతను పని కోసం బెంగళూరు వచ్చి అక్కడ మేస్త్రిగా సెటిల్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే ఈ రాజశేఖర్ కి అలీమా అనే మహిళ పరిచయమైంది. ఈ అలీమాకు పెళ్లైంది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు. అప్పటి నుండి అలీమా ఓ అపార్ట్మెంట్ లో పని మనిషిగా చేరి అక్కడే ఓ గదిలో ఉంటూ తన పిల్లల్ని చూసుకునేది. ఇది ఇలా ఉండగా ఓ రోజు అలీమా ఇంటి ఓనర్, తనకు తెలిసిన అపార్ట్మెంట్ లో పని ఉంది, అక్కడ కొంతకాలం నువ్వు పనిచేయి, నీకు ఎక్స్ట్రా సాలరీ ఇస్తా అన్నాడు. దాంతో అలీమా ఒప్పుకుంది. దాని ప్రకారమే రాజశేఖర్ మేస్త్రిగా పనిచేస్తున్న అపార్ట్మెంట్ కి వెళ్ళింది. అప్పుడే ఈ రాజశేఖర్ కి అలీమాకి పరిచయం ఏర్పడింది. కొంతకాలం అపార్ట్మెంట్ చుట్టుపక్కల క్లీన్ చేసింది అలీమా. అప్పుడు అయిన పరిచయంతోనే వీరిద్దరి మనసులు కలిశాయి. తరచుగా ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకునేవారు. మరి కొన్నాళ్ళకి ఆపేవారెవరూ లేరని అక్రమ బంధం పెట్టుకున్నారు. అలా చాలా కాలం తమ బంధాన్ని కొనసాగించారు కూడా. అయితే కొంతకాలానికి అలీమా రాజశేఖర్లు తమ అక్రమ బంధాన్ని పవిత్ర బంధంగా మార్చుకోవాలని పెళ్లి చేసుకున్నారు. అలా 3 ఏళ్ల క్రితం పరిచయమైన రాజశేఖర్ ని అలీమా పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే రాజశేఖర్ కి అలీమా గురించి అన్ని తెలుసు. నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ ఇద్దరు పిల్లల బాధ్యత నాదే అని ఆమెకు మాటిచ్చాడు. అయితే పెళ్ళయ్యాక నువ్వు హిందూ మతంలోకి మారాలి, నీ పేరు మార్చుకోవాలి అన్నాడు. దానికి అలీమా కూడా ఒప్పుకుంది. పెళ్లి కాగానే అలీమా కాస్త తన పేరును అనురాధగా మార్చుకుంది. రాజశేఖర్ నే ఆమెకు ఆ పేరు పెట్టాడు. అప్పటి నుండి అనురాధ తన పిల్లలతో కలిసి రాజశేఖర్ తో ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. రాజశేఖర్ కూడా తాను మాటిచ్చినట్లుగా అనురాధ పిల్లలిద్దరిని తన పిల్లల్లాగే ఏలోటు లేకుండా చూసుకునేవాడు. ఇదిలా ఉండగా ఓ రోజు అనురాధ స్నేహితురాలు ఆమెను కలవాలని అనురాధ ఇంటికి వచ్చింది. ఆ టైంలో రాజశేఖర్ కూడా ఇంట్లోనే ఉండటంతో అనురాధ భర్తకి తన ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అయితే ఆ పరిచయంతోనే కథంతా మారిపోయింది. అనురాధ తనకు తెలియకుండానే తన ఫ్రెండ్ ని సవితగా మార్చుకుంది. అనురాధ ఎప్పుడైతే తన స్నేహితురాలని భర్తకు పరిచయం చేసిందో అప్పటి నుండి రాజశేఖర్ భార్య స్నేహితురాలపై మనసు పడ్డాడు. ఆమె కూడా రాజశేఖర్ ని ఇష్టపడింది. దీంతో ఇద్దరు అనురాధను సైడ్ చేసి ఇద్దరు మెయిన్ ట్రాక్ లోకి వచ్చారు. అప్పటికి అనురాధ రాజశేఖర్ తో ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటికి పాప వయసు 2 నెలలు మాత్రమే. అలా అనురాధ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్ మొదలు పెట్టిన రాజశేఖర్ కి అనురాధపై ఇష్టం తగ్గిపోయింది. దీంతో అతను ఇంటికి రావటం తగ్గించేసి ప్రియురాలతోనే ఉండేవాడు. కొన్నాళ్ళకి భర్త అక్రమ బంధం విషయం భార్యకు తెలిసింది. పైగా అతను తన స్నేహితురాలతోనే అక్రమ బంధం పెట్టుకున్నాడని తెలుసుకుని రగిలిపోయింది. ఏదో స్నేహితురాలని పరిచయం చేస్తే తను నాకే సవితిగా మారుతుందా అని వెంటనే ఫ్రెండ్ కి ఫోన్ చేసి నాకు ద్రోహం చేయడానికి నీకు సిగ్గు లేదా అని తిట్టింది. దానికి ఆ స్నేహితురాలు, నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు, నీ భర్తని, అతనే నేను కావాలని నా వెంట పడ్డాడు. మీ ఇంటికి వచ్చినప్పుడే నీకు తెలియకుండా తన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడు, ముందు నీ భర్తని కంట్రోల్లో పెట్టుకో, ఆ తర్వాత నన్ను తిడుదువుగానని ఫోన్ పెట్టేసింది. స్నేహితురాలన్న మాటలకి అనురాధ బాగా ఫీల్ అయిపోయింది. మొదటి భర్త చనిపోయాక రాజశేఖర్ ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 2వ భర్త చేతిలో కూడా ఇలా ఘోరంగా మోసపోయాననుకుని వెంటనే రాజశేఖర్ ని ఈ విషయంపై నిలదీసింది. దీంతో రాజశేఖర్ ఓపెన్ అయిపోయాడు. నాకు నీకన్నా నీ ఫ్రెండ్ నే బాగా నచ్చింది, అందుకే ఆమెతో తిరుగుతున్నా. నువ్వు నీ మొగుడు పోయాక నన్ను కోరుకున్నావుగా, ఇది అంతే, ఇంతకు మించి ఈ విషయం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, ఇంతటితో ఈ విషయాన్ని వదిలే అన్నాడు. కానీ అనురాధ మాత్రం ఆ విషయాన్ని అస్సలు వదలలేదు. తన స్నేహితురాన్ని వదిలేసి తనతో మునుపటిలా ఉండమని ప్రతిరోజు గొడవ పడేది. ఆ క్రమంలోనే అక్టోబర్ 29ను కూడా భర్తతో గొడవ పడింది. ఆ గొడవలో ఇద్దరికి మాటామాట పెరిగింది. నా స్నేహితురాలని వదిలేయమంటూ అనురాధ, వదిలేసేదే లేదంటూ రాజశేఖర్ వాదించుకొని
ఫైనల్ గా రాజశేఖర్ ఆ గొడవ కారణంగా ఆవేశపడి అనురాధ పీక పట్టుకొని నిన్ను చంపేస్తేనే నేను నీ స్నేహితురాలతో హ్యాపీగా ఉంటా అంటూ ఆమె వదిలేయమన్న వినిపించుకోకుండా అనురాధ గొంతును లేమి చంపేశాడు. చంపగానే ఏం చేయని వాడిలా సరికొత్త కథకు శ్రీకారం చుట్టాడు. తనే తన భార్య మెడకు తాడు కట్టి ఫ్యాన్ కి వేలాడదీసి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా సీన్ మొత్తం చిత్రీకరించాడు. అక్కడితో ఆగలేదు, తనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ పోలీసులకు చెప్పాడు. అనురాధ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం కి పంపిన పోలీసులు కూడా మొదట్లో అనురాధ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందనుకున్నారు. అంతలా తన నటనతో నమ్మించేశాడు రాజశేఖర్. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో అంతా తలక్రిందులైపోయింది. రిపోర్ట్ లో అనురాధది ఆత్మహత్య కాదు, హత్య అని తేలింది. అనురాధ గొంతు నిలమటం వల్ల చనిపోయిందని రిపోర్ట్ లో రావడంతో పోలీసులకు రాజశేఖర్ పై అనుమానం వచ్చింది. తనే తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని నవంబర్ 6న అతన్ని పట్టుకొని విచారించారు. అయితే మొదట రాజశేఖర్ తనకేం తెలియదని చెప్పినా పోలీసుల ఇంట్రాగేషన్ రుచి చూశాక నిజాలు మొత్తం కక్కేశాడు. నా భార్య స్నేహితురాలతో నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానని, ఆ విషయం నా భార్యకు నచ్చక తను ఆమెను వదిలేయమని సతాయిస్తుందని, అందుకే ఆమెను అడ్డు తొలగించుకోవాలనే నేను అనురాధను చంపి ఫ్యాన్ కి వేలాడదీసి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించానని జరిగింది మొత్తం చెప్పాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు రాజశేఖర్ ని అరెస్ట్ చేశారు. రాజశేఖర్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.